గాయం చేస్తే బాధకు బదులు బంధం పడుతుంది, దూరం చేస్తే బంధం ఇంకా బలపడిపోతుంది అని దర్శకుడు తేజ చెప్పినట్లు ప్రేమికుల విషయంలో ఇది అక్షరాల నిజమే. ప్రేమ పుట్టిందంటే చంపుతామన్నా చస్తాం అన్న ప్రేమికులు కేర్ చేయరు. ఆ ప్రేమలో అంత తెగువ ఉంటుంది. మరి అలాంటి తెగువ చూపి తన ప్రేమను నిలబెట్టుకున్నా అంటుంది తిన్మార సావిత్రి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా ఉన్న శివజ్యోతి తనదైన యాస భాషలతో ఆకట్టుకుంటుంది. అయితే ఫ్యామిలీతో పాటు బంధుత్వం అంటే ఎమోషన్ అయ్యే సావిత్రికి తన భర్త అంటే పంచ ప్రాణాలని పదే పదే గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే 19 ఏళ్ల వయసులో ప్రేమించి పెద్దలను ఎదిరించి హైదరాబాద్కు బారిపోయి వచ్చిన తనను తాను మహారాణిని చూసుకున్నాడని, ఇలాంటి భర్త ప్రతి అమ్మాయికి రావాలని కోరుకుంటున్నా అంటూ పదే పదే తన భర్తను గుర్తు చేస్తూ కన్నీరు మున్నీరవుతుంది శివజ్యోతి. అయితే శుక్రవారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్లో మరోసారి తన ప్రేమ కథను గుర్తు చేసుకుని గుక్కపెట్టి ఎడ్ చేసింది శివజ్యోతి. ఆమె ప్రేమ కథ విషయానికి వస్తే తీన్మార్ సావిత్రిగా అందరికీ సుపరిచితమైన శివజ్యోతిది తెలంగాణ నిజామాబాద్ జిల్లా. ప్రేమించననే కారణంగా తనను చిత్రహింసలకు గురి చేశారంటూ తన ప్రేమ కథను చెప్పుకొచ్చింది శివజ్యోతి. చావు దగ్గర వరకు వెళ్ళిన వాళ్లకు జీవితం చాలా నేర్పిస్తుంది. నేను నా విషయంలో తెలుసుకున్నా, నేను చేసిన తప్పేం లేదు ఒక అబ్బాయిని ఇష్టపడడం. మేము ఫోన్లో మాట్లాడుకున్నామనే విషయం ఒక 6 నెలల్లోనే ఇంట్లో తెలిసిపోయింది. అందరి ఇళ్లలో నువ్వు వాడిని వదిలిపెట్టకపోతే మేము చచ్చిపోతామని బ్లాక్మెయిల్ చేస్తారు, కానీ నా విషయంలో నువ్వు వాడిని వదిలేకపోతే వాడినే చంపేస్తావని బ్లాక్మెయిల్ చేశారు. ఊరంతా ఒకవైపు ఉంటే నేను ఒక్కదాన్ని మా ఆయన కోసం నిలబడ్డా, చంపితే నన్ను చంపుతారు అంతే కదా అనుకున్నా. ఒక 4 మీద తప్ప ఒళ్ళంతా దెబ్బలు భరించా. హైదరాబాద్ అనేది నాకు ఒక రంగుల ప్రపంచం, ఇలా చేయొచ్చు అని నాకు తెలియదు. మా ఫ్యామిలీ చెప్పినట్టుగానే నేను అతనితో ఫోన్ మాట్లాడడం మానేశా, కానీ నన్ను అమ్మ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఆ టైంలోనే అక్కడ ఎందుకు ఉండాలి అని అనిపించింది. అతను నన్ను ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా, తప్పే ఉంది అందులో అని అతనితో వచ్చేశా. నేను అతనితో వచ్చేశాక నన్ను మహారాణిలా చూసుకున్నాడు. లైఫ్ అందరికీ సెకండ్ ఛాన్స్ ఇస్తుంటే నాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది, ఎప్పటికీ అతన్ని ప్రేమిస్తూనే ఉంటా అంటూ తాను ఏడుస్తూ అందరినీ ఏడిపించేసింది శివజ్యోతి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.